పెరిఫరల్ న్యూరోపతి. పెరిఫరల్ అంటే బ్రెయిన్, మెదడు, స్పైనల్ కార్డ్, వెన్నుపూస దాటి ఉన్న నరాలకి దెబ్బతింటే దాన్ని పెరిఫరల్ న్యూరోపతి అంటాం. సో ఈ పెరిఫరల్ న్యూరోపతి అన్నది ఈ చేతులకి కాళ్ళకి సంబంధించిన నరాలకి జబ్బు చేసినప్పుడు దాన్ని పెరిఫరల్ న్యూరోపతి అంటాం. పెరిఫరల్ న్యూరోపతి, సో ఈ కాళ్ళకి చేతులకి నరాలు దెబ్బతినడానికి కారణం రెండు విధాలుగా రావచ్చు. ఒకటి ఎక్వైర్డ్ అంటారు, రెండోది హెరిడిటరీ అంటారు. ఎక్వైర్డ్ అంటే మన లైఫ్ స్టైల్, మనం పాటించే విధానాలు బట్టి వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల దాన్ని కాజెస్ ఉంటాయి. లైక్ షుగర్ వ్యాధి, బాగా ఊబకాయం బాగా లేకపోవడం, తర్వాత షుగర్ రావడం వల్ల, ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం వల్ల, దీనివల్ల వచ్చే వాటిల్ని ఎక్వైర్డ్ కాజెస్ అంటారు. హెరిడిటరీ కాజెస్ అంటే జన్యు లోపం వల్ల వచ్చే వాటిల్ని హెరిడిటరీ కాజెస్ అంటారు. దాంట్లో మేజర్ కామన్ జబ్ ఏంటి అంటే చార్కోట్ మేరీ టూత్ డిసీజ్ అండి. ఇది మోస్ట్ కామన్ హెరిడిటరీ న్యూరోపతి. పెరిఫరల్ న్యూరోపతి మనం చెప్పుకున్నట్టు కాలికి చేతులకి సంబంధించిన నరాలు దెబ్బతినడం వల్ల వచ్చే జబ్బు. సో కాలికి చేతులకి తిమ్మిర్లు రావడం, ముద్దుబారిపోవడం, చేతులు కాళ్ళు సన్నబడిపోవడం, లేకపోతే చెమట్లు పట్టకపోవడం, ఇవి ప్రధాన కారణాలు. ఇలా కాకుండా పొట్టలో నరాలు కానీ రక్తనాళాల నరాలు కానీ డ్యామేజ్ అయితే సడన్ గా బీపీ అన్నది ఫ్లక్చువేట్ అవ్వడం, సో ఎక్కువ అయిపోవడం, తక్కువ అవ్వడం, సో దానివల్ల కళ్ళు తిరగడం, తర్వాత పేగులుకున్న నరాలకి దెబ్బతినడం, సో విరోచనాలు వెంట వెంటనే అయిపోవడం, లేకపోతే విరోచనం అవ్వకపోవడం, ఇవన్నీ పెరిఫరల్ న్యూరోపతిలో ఉండే లక్షణాలు. పెరిఫరల్ న్యూరోపతి ఇందాక మనం చెప్పుకున్నట్టు అటు ఎక్వైర్డ్ ఇటు హెరిడిటరీ, సో ఏ వయసు వారికైనా రావచ్చు. కానీ జనరల్ గా డయాబెటీస్ మోస్ట్ కామన్ డిసీజ్. సో షుగర్, చక్కెర వ్యాధి అన్నది ఎప్పుడు మనకు తెలిస్తే చాలా వరకు ఈ తిమ్మిర్లు దాని వల్లే మనకి తెలుస్తుంది. సో ఎక్కువ నడకలేని వాళ్ళు, ఎక్కువ కూర్చుని పనిచేసే వాళ్ళు, ఊబకాయం ఉన్నవాళ్ళు, మధుమేహం ఎక్కువ తీసుకునే వాళ్ళు, వీళ్ళకి పెరిఫరల్ న్యూరోపతి వచ్చే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. సో పెరిఫరల్ న్యూరోపతికి దాన్ని కనిపెట్టే టెస్ట్లు మనం జనరల్ గా షుగర్ కామన్ కాజ్ అనుకున్నాం కాబట్టి షుగర్ టెస్ట్ కంపల్సరీ లాబొరేటరీ టెస్ట్ చేయించుకోవాలి. అది కాకుండా చాలా మంది వెజిటేరియన్స్ బి12 లోపం వల్ల కూడా నరాలు అన్నవి దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది. సో బి12 విటమిన్ ఎస్ఏ అన్నది చేయించుకోవాలి. కొంతమందికి నడుంలో నరాలు నొక్కుపోవడం, లైక్ స్పాండిలైటిస్ ఉండడం వల్ల ఈ పెరిఫరల్ న్యూరోపతి రావచ్చు. సో వాళ్ళకి సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ స్కాన్ కానీ చేయించాల్సి ఉంటుంది. పెరిఫరల్ న్యూరోపతికి మందులు అవైలబుల్ గా ఉన్నాయి, డాక్టర్ పర్యవేక్షణ లేకుండా వాడితే చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో ముందు పెరిఫరల్ న్యూరోపతి అన్నది డయాగ్నోస్ చేయించుకుని డాక్టర్ తోటి అప్పుడు మందులు వాడితే డెఫినెట్ గా తగ్గుతున్నారు. పెరిఫరల్ న్యూరోపతికి మోస్ట్ కామన్ కాజ్ ఏమని చెప్తున్నామంటే షుగర్. సో షుగర్స్ ని కంట్రోల్లో ఉంచుకోవడానికి డైట్, సో కార్బోహైడ్రేట్స్ అన్నది బాగా తగ్గించుకోవాలి. తర్వాత మీల్స్ ని ఓన్లీ 3 మీల్స్ కింద కాకుండా మల్టిపుల్ మీల్స్ విత్ మినిమల్ మీల్స్, అంటే తక్కువ తీసుకోవాలి, ఎక్కువ సార్లు తీసుకోవాలి. అలాగే ఫిజికల్ ఎక్సర్సైజ్ అన్నది కంపల్సరీ చేయాలి. సో డైలీ 1 అవర్ మినిమం వాకింగ్ అన్నది మనము ప్రిస్క్రైబ్ చేస్తాం. సో అది కంపల్సరీ మెయింటైన్ చేయాలి. అలాగే ఆల్కహాల్ అన్నది అవాయిడ్ చేయాలి, ఎక్సెసివ్ ఆల్కహాల్ అవాయిడ్ చేయాలి. దాని తర్వాత ఈ చెప్పులు ఇలాంటివి మనం ఇంట్లో కూడా వాడితే మంచిది, లైక్ MCR మైక్రోనైజ్డ్ రబ్బర్ అని అంటాం. సో అలాంటి చెప్పులు వాడితే పెరిఫరల్ న్యూరోపతి వల్ల వచ్చే సింప్టమ్స్ ని తగ్గించగలుగుతాం.